ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 8ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యావో ఏమో జన్రాన్తో మాట్లాడుతూ ఉంటుంది. జన్రాన్ అంటాడు, నువ్వు వెళ్ళకు, ఆ పార్టీకి వాళ్ళు ఎందుకో మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ యావో అంటుంది, లేదు మిస్టర్ బో కూడా నాతో వస్తారంట అని చెప్పేసి అంటుంది. ఇంకా జన్రాన్ ఏమో సరే అని చెప్పేసి కొంచెం డల్గా ఉంటాడు. ఇంకా మిస్టర్ బో కూడా అక్కడే ఉంటాడు యావో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు అడుగుతాడు ఎవరు అని చెప్పేసి. జన్రాన్ అని చెప్పి యావో అంటుంది. తర్వాత యావో అంటుంది, మేమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ లాగా చిన్నప్పటి నుండి అలాగే పెరిగాము, అందుకే నన్ను బాగా కేర్గా చూసుకుంటాడు జన్రాన్ అని చెప్పేసి మిస్టర్ బోతో అంటుంది. తర్వాత యావో తన థియరీ చెప్తూ ఉంటుంది అన్నమాట. మైచాన్ అయితే కాదు, ఎందుకంటే మైచాన్ పడుకుని పోయి ఉన్నాను అని చెప్పాడు. ఇంకా క్యూకింగ్ అలాగే మేనేజర్ షెన్ ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు, కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కాదు. ఇంకా ఓల్డ్ మ్యాన్ జూ ఉన్నారు. ఓల్డ్ జో ఏమో ఆయన ఒక చిన్న పిల్లోడిని పెంచుతున్నారు, అలాగే ఆయన ఏమో మైచాన్ రూమ్లో ఉన్నారు. సో అతనికి కూడా ఛాన్స్ లేదు కదా. ఇంకా పైజీ ఉన్నారు, అంటే టీమ్ లీడర్ ఉన్నారు అని చెప్పేసి యావో అంటూ ఉంటుంది. నేను చెప్పిందంతా కరెక్టేనా అని చెప్పి మిస్టర్ బో అడుగుతుంది. అప్పుడు మిస్టర్ బో అంటాడు, నువ్వు చెప్పిందంతా చాలా క్యూట్గా ఉంది అని చెప్పేసి అంటాడు. యావో ఏమో ఏ డ్రెస్ వేసుకోను అని చెప్పేసి మిస్టర్ బో అడుగుతుంది. ఇప్పుడు మిస్టర్ బో అంటాడు, అలా చూసి నేను చెప్పలేను, అన్నీ వేసుకున్నారా అప్పుడు చెప్తా అని చెప్పేసి అంటాడు. ఇంకా యావో ఏమో అన్నీ వేసుకుని వస్తుంది. ఇంకా ఫైనల్లీ మిస్టర్ బో ఒక బ్లాక్ డ్రెస్ని ఓకే చేస్తాడు. ఇంకా యావో దగ్గరికి వెళ్ళి తన డ్రెస్కి ఒక ట్రాన్స్మిటర్ని పెడతాడనమాట. ఇంకా అలాగే తన చెవిలో ఏమో చిన్న బర్డ్ లాంటిది పెడతాడు, అదొక రిసీవర్ అని చెప్పి చెప్తాడనమాట. నీకు మేము మాట్లాడేవన్నీ దీని ద్వారా వినిపిస్తాయి అని చెప్పేసి జాగ్రత్త అని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా బయలుదేరతారు. ఇంకా ఫుజియో కూడా అక్కడే ఉంటాడనమాట. ఇంకా యావో ఫుజియో ఏమో చెక్ చేస్తూ ఉంటారు, తను చెప్పే మాటలన్నీ బాగానే వినిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఫుజియో అంటాడు, గుర్తుపెట్టుకో వాన పడుతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు యావో అంటుంది, లేదే వాన పడట్లేదే బయట అని చెప్పేసి అంటుంది. అప్పుడు అందరూ కూడా నవ్వుతారనమాట. వాన పడుతుంది అంటే అదొక సేఫ్టీ మెసేజ్ అని చెప్పేసి అంటారు. ఇంకా యావో కూడా సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా మిస్టర్ బో అలా చూస్తూ ఉంటారు. ఇంకా యావో ఏమో పార్టీకి వెళ్తుంది. అక్కడ అందరూ కూడా యావోతో మిస్టర్ బో గురించి మాట్లాడతారనమాట. మిస్టర్ బోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మిస్టర్ బో ఏమో వాళ్ళందరూ చైల్డిష్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డిన్నర్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడే పైజీ వస్తాడనమాట, అంటే వీళ్ళు టీమ్ లీడర్ ఉన్నారు కదా, సో తన పేరు పైజీ. సో ఆయన వచ్చేసి చికెన్ తీసుకొస్తాడు. ఇంకా యావోకి ఇస్తూ ఉంటాడనమాట, చికెన్ అన్నీ వేస్తూ ఉంటాడు. ఇంకా మిస్టర్ బో ఏమో అవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో పైజీ ఏం చేస్తాడు అంటే యావోని ఫోటో తీస్తాడు. అప్పుడు యావో అడుగుతుంది, ఎందుకు నన్ను ఫోటో తీశారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు పైజీ అంటాడు, ఇదొక రివార్డ్ లాగా తీసుకున్నానులే అని చెప్పేసి అలా అంటాడు. తర్వాత యావో ఏమో నేను ఇప్పుడే వస్తాను వాష్రూమ్కి వెళ్ళి అని చెప్పేసి తను వాష్రూమ్కి వెళ్ళి మొత్తం అంతా వెతుకు. అప్పుడు ఫుజియో అంటాడు, నీకేమైనా భయం వేస్తే వచ్చేయి పర్వాలేదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ యావో మాత్రం మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి వాష్రూమ్ దగ్గర ఏదో కనిపిస్తుంది అనమాట, కవర్ లాగా. ఇంకా చూస్తుంది. దాని తర్వాత అన్నీ కూడా యావో చెప్తూ ఉంటుంది. ఒక చోట ఒక ఖాళీ జార్స్ ఉన్నాయి, మేబీ దానిలో డ్రగ్స్ పెట్టేవాడేమో అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా చాలాసేపటి అయ్యేటప్పటికి తను రాకుండా ఉంది అని చెప్పి అప్పుడే పైజీ వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ఇంకా యావో ఏమో నాకు స్టమక్ బాగాలేదు అందుకనే లోపలున్నాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందని వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ కూడా వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పి ఇద్దరిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మైచాన్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరు ఉంటారు అంటే ఆఫీసర్ జూ, మేనేజర్ జూ, అలాగే జాయోకీ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా మేము ఇంకా వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా యావో కూడా నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ పైజీ మాత్రం తను ఆపేస్తాడు. ఆపేసి, నువ్వు మా ఇల్లు ఇప్పుడు చూడలేదు కదా, చూద్దూ కానీ రా అని చెప్పేసి తన స్టడీ రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ యావో ఏమో ఒక క్యాలిగ్రఫీ చేసే పెన్ని చూస్తుంది. అప్పుడే పైజీ అంటాడు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా అదే టైంలో పవర్ అనేది ఆఫ్ అవుతుంది. ఇంకా యావోకేమో భయం వేస్తుంది. వెంటనే మిస్టర్ బోకి చెప్తుంది అనమాట, ఇక్కడ పవర్ పోయింది అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ బో అంటాడు, పవర్ అనేది అన్ని చోట్ల ఉంది, అక్కడే లేదు అంటే వాళ్ళే కావాలని తీస్తున్నట్టున్నారు పవర్ అని చెప్పేసి అంటాడు. ఇంకా యావోకేమో భయం వేస్తుంది.
అప్పుడే పైజీ ఏం చెప్తాడు అంటే, నీ ముందు వేవే ఉండేది, అచ్చు నీలాగే ఉండేది కొంచెం అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే పైజీ వచ్చేసి యావో మీద పడిపోతాడు అనమాట చీకట్లో. ఇంకా తను గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేస్తాడు అంటే ఫుజియో ఏమో వెళ్దాం అనుకుంటాడు, కానీ అప్పటికే మిస్టర్ బో పరిగెత్తేసాడు అనమాట. యాండీ అంటుంది నువ్వు చాలా స్లోగా ఉన్నావు అని చెప్పి ఫుజియో అని అంటుంది. ఇంకా ఫుజియో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడ బో ఏం చేస్తాడు అంటే పైజీకి ఒక ఇంజెక్షన్ చేసేస్తాడు. ఇంకా తనేమో కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట. యావో ఏమో భయపడిపోతూ ఉంది. ఇంకా అప్పుడు ఫుజియో ఏమో వాష్రూమ్లోకి వెళ్ళి ఏదో కవర్ ఉంది అని చెప్పింది కదా యావో, ఇంకా ఆ కవర్ని తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు మిస్టర్ బో అంటాడు తను ఏంటి రోజు నీ బర్త్డేనా, తను కేక్ తీసుకొచ్చాడు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యావో అంటుంది అవును ఈరోజు నా బర్త్డే, అంటే పేపర్స్ ప్రకారం ఈరోజే బర్త్డే కానీ నేను ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోను అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అప్పుడు మిస్టర్ బో అంటాడు సరే అయితే అని చెప్పేస్తాడు. ఇప్పుడే ఫుజియో వస్తాడు. ఫుజియో వచ్చి అక్కడ కవర్లో ఉంది ఏం కాదు మనీయే, కానీ మనీ అక్కడ దాశాడు అంటే ఇది డ్రగ్స్ వల్ల వచ్చిన మనీ అయి ఉంటుంది అని చెప్పేసి ఫుజియో అంటాడు. ఇంకా మిస్టర్ బో కూడా సరే అయితే ఇదిగో ఇది తీసుకో, ఇది టీజర్, సో ఈ టీజర్ చేశానని చెప్పు నువ్వు నీకు భయం వేసి ఏం కాదు అని చెప్పి ఇంకా మిస్టర్ బో అలాగే ఫుజియో వెళ్ళిపోతారు. ఇంకా యావో ఏమో అలాగే వెయిట్ చేస్తుంది. ఇంకా పైజీకి మెలకు వస్తుంది. అప్పుడు పైజీ ఏమో ఏమైంది నాకు అని చెప్పేసి యావోని అడుగుతాడు. అప్పుడు యావో అంటుంది నాకు భయం వేసి నేను టీస్ చేశాను మిమ్మల్ని అని చెప్పేసి అది చూపిస్తుంది. అంటే అది కరెంట్ షాక్ లాగా ఉంటుందన్నమాట. సో అది అలా అనేటప్పటికీ పైజీ అంటాడు ఏంటి నువ్వు నన్ను అనుమానించావా ఏంటి అని చెప్పేసి సరే అయితే వెళ్దాం పదా అని చెప్పేసి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి తన కారులో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా దారిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు పైజీ అంటాడు నువ్వు నాకు కరెంట్ షాక్ కొట్టావు కదా, ఇంకా నాకు నెప్పనే తగ్గలేదు అందుకని నువ్వు ఏం చేస్తావు చెప్పు నాకు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యావో అంటుంది సరే నేను నీకు రేపు పొద్దున్న లంచ్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా పైజీ అంటాడు సరే అని చెప్పేసి యావో హెయిర్ తీసుకుంటాడు. ఇంకా తీసుకుని ఇది టోకెన్ కింద తీసుకుంటాను, రేపటికి మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఇంకా యావో కూడా సరే అని చెప్పి దిగిపోతుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు యావోకి ఏదో మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూసుకుంటే మిస్టర్ బో పంపిస్తాడనమాట, హ్యాపీ బర్త్డే, ఈ సంవత్సరం అయినా సరే నువ్వు కొంచెం తెలివితేటలు పెంచుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పేసి మిస్టర్ బో పంపిస్తాడు. ఇంకా యావో ఏమో అసలు ఇదేం విష్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే జన్రాన్ ఏమో వాళ్ళ కొలీగ్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందరినీ పిలుస్తాడు, వన్ బై వన్ అందరినీ పిలుస్తారనమాట. ఇంకా ఫస్ట్ ఏమో పైజీని పిలుస్తాడు. పైజీ నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉన్నావు కదా, వాంగ్వాయ్ని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడే తన విక్టిమ్ అని నువ్వు కనిపెట్టావు కదా, నువ్వే తనకి డ్రగ్స్ అమ్మావు కదా అని చెప్పేసి జన్రాన్ అడుగుతూ ఉంటాడు. కానీ పైజీ మాత్రం ఏం సమాధానం చెప్పాడు. మిస్టర్ బో ఇదంతా చూస్తూ ఉంటాడనమాట ఇంట్రాగేట్ చేస్తూ. అప్పుడు మిస్టర్ బో అంటాడు తన్ని కొంచెం స్లోగా అడగమనండి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా జన్రాన్ ఏమో అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ అమ్మాయిని అడుగుతాడనమాట, నువ్వే కదా 101 రూమ్లో ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు నువ్వు పైజీ రూమ్కి చాలా దగ్గరలోనే ఉన్నావు కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. తర్వాత షన్ని కూడా అడుగుతాడు, నువ్వు జాయో కింగ్ ఒకే రూమ్లో ఉన్నారు కదా, అప్పుడు నీకేమైనా కనిపించిందా రూమ్లో అని చెప్పేసి అడుగుతారు. తనేమో లేదు నాకేం కనిపించలేదు అని చెప్పేసి అంటాడనమాట. అడుగుతాడు ఈ అమ్మాయిని అవును నువ్వు నీ రూము వేవే రూమ్కి చాలా దగ్గరలోనే ఉంది కదా, కానీ నీకేం వినపడలేదా, తను చనిపోవటం కేకలు కానీ ఏం వినిపించలేదా అని చెప్పేసి తను అడుగుతాడు. తనేమో ఏం వినిపించలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరినీ కూడా సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు సేమ్ క్వశ్చన్స్ వేస్తూ. ఇంకా వాళ్ళందరూ కూడా లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా పైజీ మాత్రం చాలా సస్పీషియస్గా ఉన్నాడు అని చెప్పి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా యావో ఏమో ఇవన్నీ కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుందన్నమాట, వాళ్ళ ఫొటోస్ అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు యావో ఏమో మిస్టర్ బోకి చూపిస్తుంది, చూడండి ఫస్ట్లో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పేసి. అప్పుడే మిస్టర్ బో ఆ ఫోటోని చూస్తాడు, ఏంటో ఇక్కడ సస్పీషియస్గా ఉందే అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఇక్కడ జన్రాన్ ఏమో ఓల్డ్ జోన్ కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. ఇంకా పైజీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో ఇది నీదేనా, నువ్వే ఇచ్చావు కదా వైవేకి అని చెప్పేసి పైజీని అడుగుతారు. ఇంకా పైజీ అంటాడు లేదు నేనేమి ఇవ్వలేదు అని చెప్పేసి అలాగే ఉంటాడనమాట. ఇంకా పైజీ గురించే చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉంటుంది జన్రాన్కి. ఇంకా జన్రాన్ పైజీని అడుగుతాడు అవును ఆ రోజు నైట్ కరెక్ట్గా 2:30కి
వేవే నీ రూమ్కి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు పైజీ అంటాడు, తను ఒక ఫూలిష్ ఉమెన్, తను ఎవరో ప్రేమిస్తున్నారంట, నన్ను హెల్ప్ చేయమని అడిగింది, అదంతా కరెక్టేనా అని అడిగింది, కానీ నా అడ్వైస్ తీసుకోకుండా తను చనిపోయింది అని చెప్పేసి చెప్తాడు. కానీ ఈ జన్రాన్ మాత్రం తన మీద అనుమానంగానే ఉంటుంది. ఇంకా ఈ ఇంట్రాగేషన్ అంతా అయిపోయిన తర్వాత జన్రాన్ ఏమో తన రిపోర్ట్ అంతా కూడా యావోకి ఫోన్ చేసి చెప్తాడు. యావో ఏమో బోకు చెప్దామని వెళ్తుంది. అప్పుడే బాత్ చేసి వస్తాడనమాట. ఇంకా తన ఒంటి మీద అంతా గాయాలు ఉంటాయి, అవన్నీ చూసి యావో ఏమో దడుచుకుంటుంది. ఇంకా అప్పుడు దాక్కుని చెప్తూ ఉంటుంది అనమాట, జన్రాన్ ఫోన్ చేశాడు, పైజీ మీద తనకి డౌట్గా ఉందంట అని చెప్పి, అలా ఈ కేసు సాల్వ్ అయిపోయిందేమో మిమ్మల్ని అడగమని జన్రాన్ అడిగాడు, ఎందుకంటే పైజీయే దొంగ అని చెప్పేసి, అంటే మర్డర్ అని చెప్పి జన్రాన్ అనుకుంటున్నాడు అని చెప్పి అంటుంది. అప్పుడు మిస్టర్ బో ఏమో యావోని నువ్వు నాతో పాటు రా అని చెప్పి ఒక చోటకు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి అప్పుడు ఫొటోస్ అన్నీ చూపిస్తారు. ఈ ఫొటోస్ అన్నీ చూసావా, ఇవన్నీ కూడా ఒక సీరియల్ కిల్లర్ చేశాడు. తన పేరేంటంటే ఫ్లవర్ క్యాలిబర్ అని చెప్పి ఇందులో ఉన్నాడు కదా, సో తిన పేరే టామీ, తినే ఇవన్నీ హత్యలు చేశాడు. సో నేను తిని పట్టుకున్నాను, ఇంకా తినలాంటి వాడే ఇప్పుడు ఎవరో నన్ను మళ్ళీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సో తను కూడా పట్టుకుంటాను, నేను టామీనే పట్టుకున్నాను, తను పట్టుకోలేనా అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడు యావో ఏమో సరే అయితే పట్టుకోండి, కానీ నాకు భయం వేస్తుంది ఇదంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. మిస్టర్ బో ఏమో నీకేం భయం లేదులే, నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే మిస్టర్ బో ఏం చేస్తాడు అంటే ప్రెసిడెంట్కి చెప్పి మొత్తం అప్పుడు వెకేషన్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అదే విల్లాకి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ప్రెసిడెంట్తో అంటూ ఉంటాడు. ప్రెసిడెంట్ ఏమో అసలు ఎందుకు తీసుకొచ్చావు ఇలాగా, తీసుకొస్తే ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ బో అంటాడు, నా ప్లాన్స్ అనేవి నాకున్నాయి, నువ్వేం కంగారు పడకు, వాళ్ళందరినీ ఎవరి రూమ్లో వాళ్ళు ఉండమని చెప్పు, నేను ఆ మర్డరర్ ఎవరో పట్టుకుంటాను అని చెప్పి మిస్టర్ బో అంటాడు. ఇంకా అప్పుడే ఒక వ్యాన్ వచ్చి దిగుతుంది. ఇంకా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా దిగుతారనమాట. ఇంకా దిగి వాళ్ళందరినీ కూడా, మీరు ఆ యాక్సిడెంట్ ఆర్ ఆ మర్డర్ జరిగినప్పుడు ఎక్కడైతే పడుకున్నారో, అంటే ఏ రూమ్లో ఉన్నారో అదే రూమ్లోకి వెళ్ళి ఉండండి అని చెప్పేసి మిస్టర్ బో చెప్తాడు. ఇంకా అందరూ కూడా విల్లాలోకి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.